నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. ఇది బానే ఉంది, కాకపోతే మన రేంజ్ కాదు. హాయ్. హాయ్. నా పేరు ప్రసాద్ బెహ్రా, చెప్పే ఉంటారు. ఇప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? అంటే మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఓహో. కానీ నువ్వు బాగా నచ్చావు నాకు, నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? హలో, ఐఎమ్ జస్ట్ 22. ఓకే, మీలా ఏజ్ ఏం అయిపోలేదు. ఎక్కడికి వెళ్ళిన ఏజ్ దగ్గరికి వస్తుంది ఇది. నేను మీకు నచ్చానా? అమ్మయ్యా, ఈ జన్మకి మనకు పెళ్లి కుదిరేసింది. ఆ పిన్ని, ఆ పిల్లన అంత బాగోదు పిన్ని, ఏదో తొక్కతెలగ ఉంటుంది అంతే. మన రేంజ్ కాదు, ఏదో మన లైఫ్ ఇద్దామని యాక్సెప్ట్ చేసాం అంతే. సరే, నువ్వు బాబాయ్ పెళ్లికి వచ్చేయండి. అరే, అందరూ బ్యాచెస్ పార్టీ అడుగుతున్నారా? పార్టీయా? నీ అబ్బా పెళ్లికి 15 రోజులు టైం ఉంది, అప్పుడే పార్టీ ఏంట్రా? పార్టీ లేదు గిట్లేదు. అది కాదురా, ఆదిత్య గారు 2 డేస్లో యూఎస్ వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు పార్టీ పెడితే అందరు కలిసినట్టు ఉంటుంది కదా. ఒరే, ఆడి పెళ్లికే ఉండడు, ఆడికి ఎందుకురా పార్టీ? అరే, ఆడి పెళ్లి బ్యాచెస్ పార్టీలో ఫుల్గా పీతలా తాగి సిగ్గుండాలరా. లేక లేక నీకు పెళ్ళి అవుతుంది, ఇప్పుడు గనక పార్టీ లేదనుకో నా ఉసిరి తగిలి అయిపోద్ది. నాన్న నీకు నమస్కారం. ఇప్పుడే పెళ్ళి అవ్వలేదు అని ఆఫీస్లోనే ఫ్యామిలీలోనే ముద్ర బెండకని దొబ్బుతున్నారు నన్ను. నువ్వు శాపాలు పెట్టి నా జీవితం సర్వనాశం చేయక, పార్టీ కదా నీకు కావాలా? పిన్ని మళ్ళీ శాతం పిన్ని నీక. ఉంటానా, పదా పదా. రే, కేస్ బీర్లు, ఓకే, 2 ఫుల్లు. టఫెన్ చేద్దాం, ఆర్డర్ పెట్టేసుకుందాం, బిర్యానీ ఆర్డర్ పెట్టద్దాం, తీసుకెళ్ళి. అన్న, గుర్తుపట్టావునా నన్ను? తను నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసేటప్పుడు నీ దగ్గర 4th క్లాస్ ట్యూషన్ తీసుకున్నానన్నా నేను. బిట్టు కదా, మీ అక్క కావయ్యా? అప్పట్లో కత్తిలే ఉండేదిలే. మా అక్కకు పెళ్ళైపోయింది కానీ నీకైందా? ఇంకా లేదు. ఏంటి ఇంకా అవ్వలేదా? అంటే సెట్ అయింది, జాను నారాయణ మన లైఫ్ ఇస్తున్నా అమ్మాయికి. జాను నారాయణ? ఆ అమ్మాయి నా 4th క్లాస్ క్లాస్మేట్ అన్నా. ఏంటో అమ్మాయి నీకు ఇచ్చేస్తున్నారా? పాపం బాల్య వివాహం చేస్తున్నారన్నా. అరే, మనం తాత మాట్లాడదాం కానీ వెళ్ళు. మచ్చా, నేను వెళ్ళా. నవ్వాపుకుంటున్నావు కదరా? లేదు మచ్చా, మంది చూస్తా మచ్చా. అన్నీ వచ్చేసినట్టే, గ్లాసులు, బియర్లు అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చేసాయి. మందు వచ్చింది, స్టఫ్ వచ్చింది, బిర్యానీ ఏదిరా? ఆర్డర్ పెట్టారా? అందివే. ఓకే, అందవే. అరే కంగ్రాట్స్. థ్యాంక్ యూ మచ్చా, థ్యాంక్ యూ మచ్చా, థ్యాంక్ యూ మచ్చా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఓ పెగ్గిద్దాం పట్టుకో. అరే, నేను జానుకి లైఫ్ ఇస్తున్నాను రా. అరే, నీ బ్యాచెస్ పాటలో నువ్వే ఎక్కిపోతే ఎలా పట్టు? అరే అంతే అంటావా? అంతే పట్టుకో. సరే యాదో, చేసుమచ్చా. బానే ఉంది. ఇంకేట్రా, ఎప్పుడు వెళ్తున్నావు చేసుకు నువ్వు? రేపు నైట్ మచ్చా. అంతే, నువ్వు వచ్చేవంటి? అంటే పెళ్ళికి షాపింగ్ చేయాలి కదా. షాపింగ్ అంటరా? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మన పెళ్లి కదా, ఫ్రెండ్స్ అంతా బ్యాచలర్ పార్టీ అడిగారు. సో ఓకే ఓకేరా, నేను వెళ్తున్నాను, ఇంకా వెళ్దామా? తాగావా? సపోటా చూస్తా కొంచెం. సపోటా చూసంటావు ఏంట్రా? అన్న కూర్చుంటే 2 ఫుల్ బాటిల్ లేపేస్తాడు తెలుసా? ఐరన్ బాడీ చెప్పండి రా. మీరు డ్రింక్ చేస్తారా? నో, ఐ హేట్ డ్రింకింగ్. ఆ స్మెల్ కూడా నాకు ఎలా ఉంటుందో తెలియదు. మందు, బీరు, విస్కీ, ఐ హేట్ దట్. యా, ఓ నైస్. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టుంది. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ తిను, రవి, ఆదిత్య, నవ్య, ఫండు, దినేష్. హాయ్. హాయ్. మేమంతా ఫ్రెండ్సే, కానీ తనుందే వీడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వీడు సినిమాలని, షాపింగ్లని, గోవాలని తెగ తిరిగాడు. 2 సార్లు అబార్షన్ కూడా చేశాడు. చెప్పవే నవ్య. ప్రసాద్, 2 సార్లు అంటావేంటి? ఒకసారి కదా జరిగింది.
నా క్యారెక్టర్ బ్యాట్ చేద్దాం అనుకుంటున్నావా? మాదెంత పద్ధతి గల ఫ్యామిలీయో తెలుసా నీకు? నువ్వు కూర్చో అమ్మా, పద్ధతి కూర్చో. మీరు వర్జనా? ఐ ఆమ్ 100% వర్జిన్. జెన్యూన్ లెదర్. వావ్, గ్రేట్. ఇది మళ్ళీ ఫ్లాష్ కట్ చేసుకుంది. మచ్చా, సిగరెట్ ఒకటి. సిగరెట్ ఒకటి. నేను తాగనని తెలుసు కదరా. లెఫ్ట్ పాకెట్లో ఉంట చూడు. ఇవ్వు. అరే, వాడదే అది, ఉంచమనిచ్చారు నాకు. ఓకే, షాపింగ్కి వెళ్దామా? నువ్వు ఎదవ్వనుకున్నాను కానీ మరీ ఇంత ఎదవ్వనుకోలేదు. అంటే న్యాచురల్లీ ఇవన్నీ ముందు చెప్పినా ఓకే యాక్సెప్ట్ చేసేదాన్నేమో. అంటే అది కానీ ఇప్పుడు నో వే. ఈ పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అంతే. నువ్వు నా డ్రైవర్గా కూడా పనికిరావు తెలుసా. గుడ్ బై. అంటే అది అదేంటరా, వదిన అలా వెళ్ళిపోయింది. అన్ని చెప్పాను కదరా. నీ అబ్బా బొక్కలాడు చెప్పుకుంటాడరా, పాజిటివ్గా నువ్వు విషయాలు చెప్పుకుంటాడరా. దొంగ నా కొడుక. సర్లే ఓ పెగ్గి. పోనీలే మచ్చా, మా వీధి చివర ఒక ఆంటీ ఉంది, ఇద్దరు పిల్లలు, మొన్న డైవర్స్ అయింది. ఆమెకి జీవితాన్ని ఇవ్వరా? నా కొడక, నా పెళ్లి చెడదొబ్బింది కాక జీవితాన్ని ఇమ్మంటావా? అసలే దొరక దొరక తెల్లపిల్ల దొరికిందిరా, దాన్ని చెడదొబ్బా నువ్వు. నాకు ఇప్పుడు పెళ్లి కావాలరా, ఐ వాంట్ మ్యారేజ్. మీ పిన్ని కూతురు ఉంది కదా, సంబంధం మాట్లాడరా. అరే, దాన్ని చిన్నప్పటి నుంచి నువ్వు ఎత్తుకుని మెచ్చావరా కదా, నాకు మరి పెళ్ళి అవ్వదు. అవును, హాయ్ మచ్చాస్ అండ్ మచ్చీస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బేరా, హ్యాష్ మిస్టర్ మచ్చా. ఇప్పుడు గనక నువ్వు పార్టీ లేదనుకో, నీ పెళ్ళి ఆగిపోవాలని కోరుకుంటా. లాస్ట్ పోయింది మా కన్వర్సేషన్ అవుతుంటది. ఇలా వెళ్ళిపోయి అమ్మా ఇచ్చిపెట్టావా? అది షాపింగ్ అంటారా? ఇవన్నీ నువ్వు ముందు చెప్పుంటే యాక్సెప్ట్ చేసేదాన్నేమో కానీ ఇప్పుడు ఇవన్నీ నువ్వు ముందు చెప్పున్నా యాక్సెప్ట్ చేసేదాన్నేమో. ఇప్పుడు సమస్య లేదు, ఈ పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. నువ్వు నా డ్రైవర్ కూడా పనికి. రోలింగ్, యాక్షన్. ఓకే, షాపింగ్ పెళ్లి చేసుకోలేదు. నువ్వు కింద కింద లుక్ చేస్తాను జాను. ఫస్ట్ సిగ్గుపడడం వేరు, లీడ్ తీసుకోవడం. కెమిస్ట్రీ లెక్చర్ గారు ఫెయిల్ అయ్యండ్రా, అందుకే ఆయన మర్చిపోకుండా మనకు ఒక కాడిపేరే పెట్టా, చిన్నమూర్తి అని. క్యూట్ నేమ్. మరే మంచి పేరు. 2000 ఏవి రే, నా బ్యాగ్ లో 2000 పెట్టినా ఏవి? ఆడబుల్తోనే కదా తాయింది. మిగిలిన చిల్లర నీకు ఇష్టం కదా, తల్లి పిల్ల న్యాయం.